డాక్టర్ ప్రేక్ష అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శుభకృతనామ సంవత్సరం ఉత్తరాజనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం అష్టమి అలాగే చిత్తానక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ ఏవంగళ విశేషిష్టాయాం అస్యాం శుభదిదో శ్రీ వెంకటాచలాదీశం శ్రీయాధ్యాసిత వక్షసం శితచేతన మంధారం శ్రీనివాసమహం భజే. అలాగే ఈరోజు విశేషంగా సంక్రాంతి పర్వదినమున సంక్రాంతి అంటే ఏంటి దాని విశిష్టత తెలుసుకుందాం అందరం కూడా. అదేవిధంగా సంక్రాంతి అంటే సంక్రమణము అంటారు దీన్ని. మామూలుగా సూర్యుడికి మకర రాశిలోకి మకరానికి సూర్యుడుగా సూర్యుడు సంక్రమణలోకి వస్తూ ఉంటాడంట, అందుకని మకర సంక్రాంతి అంటారు. ఈ సంక్రాంతి రోజున విశేషంగా చెప్పేయడం అనేది ఏందయ్యా అంటే, దక్షిణాయనం మొత్తాన్ని కూడా పూర్తి చేసుకొని ఉత్తరాయణంలోకి మన అడుగు ముందు పెడుతూ ఉంటాం, దాని కోసమే సంక్రమణం అంటారు. సంక్రమణం అంటే ఏంది, శంకరుడు అనేటువంటి ఋషి ఆయన ఎప్పుడూ కూడా ఒక్కొక్క సంవత్సరానికి ఒక అవతారం మీద వెళ్తూ ఉంటాడంట ఆయన. అదేవిధంగా ఉదయం పూట మనమందరం కూడా లేచి స్నాన సంధ్యాలను నెరవేర్చుకొని ఈ సంక్రాంతి పండుగ రోజున అందరం కూడా స్నాన సంధ్యాలను నెరవేర్చుకొని దేవాలయానికి వెళ్ళి సందర్శించుకోవాలి అంట. సందర్శించుకోవడం అంటే దేవుడికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, తదుపరి అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా నైవేద్యం పెట్టుకోవటం. మన ఇంట్లో అయినా సరే పొంగల్ని కొద్దిగా వండుకొని పదార్థాన్ని ఈ యొక్క పండుగ రోజున పిండి పదార్థాలు అంటారు, అంటే అరిసెలు కానీ చక్రాలు కానీ అలాగే మనోపులు కానీ ఏదైనా మనం పదార్థాలు ఈ పండగ వస్తుందంటేనే అందరం కూడా ఇంటికి బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకొని ఇష్టమైన పదార్థాలన్నీ కూడా చేసుకొని అలాగే సంతోషంగా ఆనందంతో ఈ యొక్క పండుగ మనం చేసుకుంటూ ఉంటాం. మకర సంక్రమణం అంటే ఈ సంక్రమణ దినం సంక్రాంతి పండుగ రోజున మకరుడు అనేటువంటి వాడు ఈ యొక్క రాశిలోంచి ఈ యొక్క సూర్యుడు యొక్క మకర రాశిలోకి సూర్యుడు వస్తుంటాడంట. ఈ సూర్యుడు మకర సంక్రమణకు రావడంతో ఏమవుతుందయ్యా అంటే, మకరుడు అనేటువంటి వాడు మనందరినీ కూడా పీడిస్తూ ఉంటాడు. ఆ పీడాన్ని పరిహారం చేసుకోవటం కోసం ఈయన ఉదయం పూట మొత్తం అని కూడా మనం సంతోషంతో ఆనందంతో ఉంటే సాయంత్రం అందరూ కూడా రథాన్ని ముగ్గు వేసి, నాయన శంకర పురుషుడా నువ్వు ఏ విధంగా అయితే వచ్చావో అదే విధముగా నువ్వు నాకు దారిని చూపిస్తున్నావయ్యా అని ఆయనకి రథాన్ని వేసి రథం ముగ్గును వేసి ఆయన దారిని మన ఆ కొమ్మును తీసుకువెళ్ళి పక్క వాళ్ళ ముగ్గుకి రథాన్ని వెదిరించడం, ఆ కొమ్ము తీసుకువెళ్ళి పక్క వాళ్ళ కొమ్ముకు చూపించడం, అట్లా దారి మళ్ళించి ఆయనే పంపించడం. అంటే ఈ సంక్రాంతి పండుగ రోజున విశేషంగా జరిగేటువంటిది ఏందయ్యా, అసలు ఏం చెయ్యాలయ్యా అంటే, సంక్రాంతి పండుగ రోజున మనమందరం కూడా ఫస్ట్ మనం పెద్దవాళ్ళకి పెట్టుకోవాలి. పెద్దవాళ్ళకి పెట్టుకోవడం అంటే ఏంది, మన తాత ముత్తాతలందరూ కూడా చనిపోయి నరకలోకంలో ఉంటే వాళ్ళకి ఈ పెద్ద పండగ ఉత్తరాయణం దక్షిణాయనం అంటే సహజంగా వాళ్ళకి మనకి 365 రోజులైతే వాళ్ళకి ఒక్క పూట మాత్రమే ఒక్క రోజు మాత్రమే అవుతుందంట. అందుకని ఉత్తరాయణం ఒక పూట దక్షిణాయనం ఒక పూట ఈ రెండు పూటలని కలిపి ఒక రోజుగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంక్రాంతి పండగ రోజున విశేషంగా మన పెద్దవాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైన పదార్థాలన్నీ కూడా ఉండి వాళ్ళందరికీ కూడా పెట్టి సంతోషపెట్టాలి. సంతోషపెట్టడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క అనుగ్రహం పడటం వల్ల మనకేమవుతుందయ్యా అంటే, మనం పెద్ద అత్యంత స్థాయిలో ఉండాలి, నలుగురిలో గొప్పగా ఉండాలి అనుకున్నాం అనుకోండి, ఆ గొప్పని ప్రసాదించేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే దేవతల కన్నా మన పెద్దవాళ్ళు. అందుకని శాస్త్రం ప్రకారంగా కొని మనకి ఫస్ట్ తల్లిదండ్రులు మాతృదేవో భవ అంటే ముందుగా తల్లిదండ్రుల తర్వాతే దేవుడైనటువంటి వాడు కూడా. అందుకని పితృదేవో భవ మామూలుగా పితృదేవతలు అంటే మన యొక్క తాత ముత్తాతలందరికీ కూడా ఫస్ట్ తల్లి, తర్వాత మన తాత ముత్తాతలందరికీ కూడా వాళ్ళ అనుగ్రహం ఏర్పడితేనే మనం అత్యంత స్థాయికి వెళ్తూ ఉంటాం. అత్యంత స్థాయి అంటే ఏంది, నలుగురిలో గొప్పగా పేరు రావటం, తర్వాత నలుగురిలో ఉండేటువంటి వాడు ఒక మనం కీర్తి సంపాదించుకున్న డబ్బు సంపాదించినా కానీ నలుగురిలో ఒక స్థాయిలో ఉన్నాడు వీడు అంటే కారణం ఎవరి వల్లయ్యా అంటే, మన పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ మనకి అనుగ్రహం అనేది ఏర్పడదు. తర్వాత పితృదేవ యొక్క అనుగ్రహం అనేటువంటిది ఇంకోటి ఏందయ్యా అంటే, మనకి మగపిల్ల అనే సంతానమే కలగరు, ఆడపిల్లలే పుడుతూ ఉంటారు. కారణం ఏందయ్యా, మన పెద్దవాళ్ళు అనేటువంటి వాళ్ళని మనం మర్చిపోతే వాళ్ళ అనుగ్రహం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, బతికినప్పుడు నా కొడుకు నా మనవు అనేటువంటి ఆప్యాయతలు ఉంటాయేమో కానీ చనిపోయాక నా మనవుడు నా కొడుకు అనేటువంటి ఆప్యాయతలు ఏమీ ఉండవంట.
కాబట్టి ఆ శాపం అనేటువంటిది మనకు సహజంగా దొరుకుతూ ఉంటుంది శాస్త్ర ప్రకారంగా అందుకనే మనం పెద్ద పండగ వస్తే మనం పెద్దవాళ్ళందరికీ కూడా ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా ఉండి అలాగే వాళ్ళకి వస్త్రాలను పెట్టి దానధర్మాదులు చేసుకుంటూ ఉంటాం ఈ పెద్ద పండగ రోజున ఇంకొకటి తర్వాత మన పెద్దవాళ్ళకి ఎవరైతే తర్పణం వెళ్తుంటారో ఈ యొక్క పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారంట దేవతలందరికీ కానీ మన వాళ్ళ పెద్దవాళ్ళందరికీ కూడా ఆయన నా కొడుకు కానీ నా మనవడు కానీ ఎన్ని నూగింజలు అయితే వెళ్తారో అన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలకి ఎరుక కరువు తాకకుండా చూడవయ్యా అంటే డబ్బులు కానీ వాడికి ఉండేవంటి కీర్తి ప్రతిష్ట కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవయ్యా అంటారంట అందుకని సహజంగా ఈ పెద్ద పండగ రోజున మనం పెద్దవాళ్ళందరికీ కూడా తిలతర్పణం అంటారు నువ్వులు తర్పణాన్ని వెళ్తారు తర్వాత మనం మన ఇష్ట పెద్దవాళ్ళందరికీ కూడా ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా ఉండి పెద్దవాళ్ళకి పెట్టుకోమని శాస్త్రం ఈ సంక్రాంతి పండగ రోజున మాత్రం ఎందుకు పెట్టుకోవాలియా అంటే ఉత్తరాయణం అనేటువంటిది సహజంగా దక్షిణాయనం అనేటువంటిది ఏం చేస్తూ ఉంటారు దేవతలందరూ అంటే నిద్రిస్తూ ఉంటారంట అంటే నిద్రిస్తూ ఉంటే పనుకుంటారు ఆయన అందరూ దేవతలందరూ కూడా ఉత్తరాయణం రావడంతోనే దేవతలందరూ కూడా మేల్కొల్లుకొని మన వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తిలో ఉంటూ ఉంటారంట అందుకని ఉత్తరాయణం రావడంతోనే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఎందుకు వస్తుంది సహజంగా అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తం అంటారు మూడు గంటల నుంచి తెల్లవారుజాము మూడు గంటల నుంచి ఆరున్నర వరకు దేవుడి యొక్క అనుగ్రహం ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మనం పూజ చేసినా కానీ దేవతలకి మనం కానీ ఏదైనా కార్యక్రమం చేసినా కూడా మనకి పరిపూర్ణమైన అనుగ్రహం ఏర్పడుతూ ఉంటుందని అదేవిధముగా ఈ యొక్క బ్రాహ్మీ ముహూర్తంలోనే ఎందుకు చేయాలయ్యా దేవతలందరికీ ఇష్టమైనటువంటి ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మనం ఏ చేసినా కూడా అత్యంత ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతూ ఉంది అత్యంత ఫలితం అంటే సహజంగా ఆరున్నర తర్వాత మనం ఉదయాన్నే లేచి నిద్రలేచి మనం ఆరున్నర కల్లా లేచి స్నానం చేయాలి సన్యాసం చేయాలని కూడా నెరవేర్చుకోవాలంటే స్నానం చేయాలి అలాగే మొహం కడుక్కోవాలి మొహం కడుక్కోమంటే మనం ఏం చేస్తూ ఉంటామయ్యా ఉదయాన్నే లేచి ఉదయం 9 ఇంటికో 10 ఇంటికో లేచేదాను మొహం కడుక్కొని ఇంట్లో బయటకు వచ్చి తిరుగుతూ మొహం కడుగుతూ ఉంటారు అలా మొహం కడగటం వల్ల ఏమవుతుంది మనిషికి ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంది సగం ఆయుష్యం అనేటువంటిది తగ్గిపోవటం వల్ల వారికి ఎప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు మరి ఈ అనారోగ్యాలన్నింటినీ బాధపడుతున్న కారణం ఏంది మనం ఉదయాన్నే లేచి 4 గంటల నుంచి 6:30 లోపల మనం అందరం కూడా లేచి మొహం కడుక్కునేప్పుడు మొహం కూడా సహజంగా బయట వాడికి ఎవరికి కూడా పళ్ళు చూపించకూడదంట మనం వెళ్ళి బాత్రూంలో మాత్రమే మొహం కడుక్కోవాలి పక్కవాడికి పళ్ళు చూపిస్తూ నాయన నాకు పళ్ళు తెల్లగా ఉన్నాయి చూడండి అని చెప్తూ ఎప్పుడు మొహం కడగకూడదంట అలా కడిగితే మన ఇంట్లో దారిద్ర్యం తప్పించి సంతోషం ఉండదు ఎప్పుడు రోగాలతో బాధపడుతూ ఉంటాం తప్పించి వీడి దగ్గర 10 రూపాయలు 1 కోటి రూపాయలు సంపాదించినా కూడా ఆ 1 కోటి రూపాయలు కూడా ఏ విధంగా ఉంటాయి వచ్చిన 1 కోటి రూపాయలు బయటికి వెళ్తూ ఉంటాయే కానీ మన దగ్గర అనేటువంటిది ఉండదు ఆ ఉండకపోవడం కారణం ఏందయ్యా అంటే లక్ష్మీదేవి ముందు ఇంట్లో ఎవరైతే తెల్లవారుజామున పొద్దున్నే ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఈ లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుంది శుచిగా శుభ్రంగా ఎక్కడైతే ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది తర్వాత ఆడవాళ్ళ యొక్క పాపట్లో కుంకుమ పెట్టుకొని ఉంటే వాళ్ళకి లక్ష్మీదేవి ఉంటుంది తర్వాత పాల సముద్రంలో అంటే ఎవరి దగ్గర అయితే స్వచ్ఛంగా పాలు ఏ విధంగా అయితే ఉంటాయో పాలని శుభ్రంగా ఉంచుకుంటూ పాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పాలలో లక్ష్మీదేవి ఉంటుందంట మరి పాలలో లక్ష్మీదేవి ఉంటుంది అనుకున్నాం మరి ఉదయాన్నే మనం లేచేదో 9 ఇంటికి లేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వస్తుంది అందుకని ఉదయాన్నే లేచి మన బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి 6:30 లోపల లేచి స్నానం చేయాలని నెరవేర్చుకొని మన ఇంట్లో దేవుడికి దీపారాధన చేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అలాగే మనకి ఆరోగ్యంగా ఉంటాం సంతోషంగా ఉంటాం సుఖంగా ఉంటాం అదే మనం ఉదయాన్నే 7:30 9 ఇంటికో లేచామనుకోండి మనకి రోగాలతో బాధపడుతూ ఉంటాం దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటాం 1 కోటి రూపాయలు సంపాదించిన ఆ డబ్బు ఎవడో ఒకరికి ఎత్తుకెళ్ళి అప్పులు ఇవ్వటమో అప్పులు కట్టడమో అలాగే మన ఇంట్లో చాలామంది చెప్తూ ఉంటారు స్వామి మా ఇంట్లో ఎంత డబ్బు వచ్చో నిలబట్టలేదు సార్ మొత్తం బయటికి పోతూ ఉంటుంది స్వామి అంటూ ఉంటాం కారణం ఏందయ్యా అంటే మనం ఉదయాన్నే లేచి ఇంట్లో ఆడవాళ్ళు అనేటువంటి వాళ్ళకు శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని అవకాశం ఉన్నంత వరకు శుక్రవారం మన ఇంటికి ముందు గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలంట ఎందుకు పసుపు రాసి బొట్టు పెట్టాలి లక్ష్మీదేవి ఆ గుమ్మంలో ఉంటుంది సింహద్వారము అంటారు ఆ సింహద్వారంలో లక్ష్మీదేవి అడుగు పెట్టేటువంటిది ఎక్కడయ్యా అంటే అక్కడ మాత్రమే పెడుతూ ఉంటుంది అందుకని పూర్వం మన పెద్దవాళ్ళు ఆ గుమ్మాన్ని మొత్తాన్ని కడుక్కొని పసుపు రాసి బొట్టు పెట్టి అలాగే ఉంచేటువంటి వాళ్ళకు రంగులతో రకరకాల రంగులతో ముగ్గులు వేసి ఉండేవాళ్ళు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయ్యా అంటే
ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అంటే ముందు రోజు రాత్రికే లేచి ముగ్గు వేసుకొని ఉదయం 7 గంటలకు లేచి శుభ్రంగా స్నానం చేస్తూ ఉన్నారు. మరి అలా ఉంటే ఏమవుతుందయ్యా? రోగాలు రాకుండా సమస్తము మనకి రోగాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఇంటి ముందు ముగ్గులు వేసుకొని అలాగే గొబ్బమ్మలు పెట్టుకొని సంతోషంగా ఇంట్లో దీపారాధన చేసుకొని మనం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి. ఈ పండగ రోజున ఎవరైతే ఈ విధంగా చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ కూడా సిరి సంపదలు ఎప్పుడూ కూడా కరువు కాకుండా ఉంటాయి. తర్వాత ఇంకా విశేషం ఏందయ్యా ఈ పండగకి అంటే మనం పెద్దవాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ పెద్ద పండగ రోజున పెట్టుకోవాలి. చాలామందికి తెలియనటువంటి విషయం ఏందయ్యా అంటే స్వామి సంక్రాంతి పండగ కదా స్వామి, మా పెద్దవాళ్ళు చనిపోయింది ఎప్పుడో కదా, అయినా ఇప్పుడు ఎందుకు పెట్టుకోవాలి అనేటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. కానీ సంక్రమణము దినము అనేటువంటిది ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం రావడంతోనే ఈ ఉత్తరాయణంలో దేవతలందరూ కూడా లేచి వాళ్ళ వృత్తిని వాళ్ళు నెరవేర్తిస్తూ ఉంటారంట. అలాగే మన పెద్దవాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఈ పెద్దవాళ్ళ అనుగ్రహం అనేటువంటిది ఉత్తరాయణంలో మనం స్వామి ఆయన నేను ఈ కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాను, నీ అనుగ్రహం నాకు ప్రసాదించి మా యొక్క వంశోద్ధారకుడు వంశవంశం అనే అభివృద్ధి చెందడం కోసం, అలాగే నీ యొక్క అనుగ్రహం ఉండటం వల్ల మాకు ఎప్పుడూ కూడా ధనధాన్యాదులు కరువు లేకుండా ఉండమని కోరుకుంటూ ఉండమని కోరుకుంటాం. వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారయ్యా అంటే దేవతలు కూడా చెప్తూ ఉంటారంట, ఆయన నా మనవడు కానీ నా కొడుకు కానీ నువ్వులు ఎన్ని గింజలు అయితే ఉంటాడో అన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి డబ్బులు కరువు లేకుండా సంతోషంగా ఉంటూ అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రసాదించవయ్యా అని దేవతలను వాళ్ళు కోరుకుంటూ ఉంటారంట. అందుకని ఈ పండగ రోజున సంక్రాంతి పండగ రోజున మనమందరం కూడా తెలుసుకోవాల్సిన విశేషం ఏందయ్యా, పెద్దవాళ్ళకి ఖచ్చితంగా పెట్టుకోవాలి. తర్వాత మనం అందరం కూడా ఉదయాన్నే లేచి స్నాన సంధ్యాలను నెరవేర్చుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇవి చేయటం వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది, 10 రూపాయలు డబ్బులు నిలబడుతుంది, అలాగే మనశ్శాంతి ఏర్పడుతుంది. లేకపోతే ఏమవుతుందయ్యా అంటే అనారోగ్యాలతో చాలా బాధపడుతూ ఉంటాం. ఆ అనారోగ్యాలన్నీ కూడా ఏర్పడటానికి కారణం ఏందయ్యా అంటే మనం లేటుగా లావటం వల్ల మాత్రమే కలుగుతూ ఉంటుంది. తర్వాత ఈ సంక్రాంతి పండగ రోజున మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా దాన ధర్మాలు చేయాలి అంట. దాన ధర్మాలు ఎందుకు చేయాలి? అసలు ఇంటికి వస్తే సహజంగా శాస్త్రం ఏం చెప్పిందయ్యా అంటే అడుక్కునేటువంటి వాడికి కూడా దానం చేయాలి అంటే వాడు అర్హుడా కాదా అని దానం చేయాలి అంట. అర్హుడు అంటే ఏంది, వాడికి అన్ని కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి అనుకోండి, వాడికి అసలు దాన ధర్మాలు చేయకూడదు. ఎందుకు చేయకూడదయ్యా? వాడికి దాన ధర్మం చేసామనుకోండి సహజంగా ఇప్పుడు దానం చేస్తే ఏమవుతుంది, వాడికి 10 రూపాయలు డబ్బులు ఇచ్చాము, 100 రూపాయలు డబ్బులు ఇచ్చామనుకోండి, వాడు వెళ్ళి శుభ్రంగా మందు షాపులో మందు తాగుతాడు, దారిలో పోతూ ఉంటాడు, తలకాయ పగల కొట్టేస్తాడు. మరి ఆ పాపం ఎవరి వల్ల ఎవరికి వస్తుంది? తలకాయ పగల కొట్టినటువంటి వాడికి వస్తుందా? కాదు, దానం చేసేటువంటి వాడికి మాత్రమే వస్తుందంట. అందుకని ఏదైనా దానం చేయాలి అంటే వాడు దానం తీసుకునేటువంటి వాడు అర్హుడా కాదా అంటే వాడు దానం తీసుకునేటువంటి వాడు ప్రయోజనా కాదా అని చూసి మనం దానం చేయాలి అంట. ఆ దానం చేసినటువంటి వాడికి కూడా మంచి చెడ్డవాడైతేనే వాడి కాళ్ళు లేనటువంటి వాడు, ఏదో చేతులు లేనటువంటి వాడు, బాధతో బాధ బాగా పెద్దవాడు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాడైతే దాన ధర్మాలు చేసినా తప్పు లేదు. కానీ అన్నీ ఉన్నటువంటి వాడికి దానం చేస్తే వాడు అదే వృత్తితో ధర్మాన్ని పక్కన పెట్టేసి అధర్మానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు. ఎప్పుడు లేచిన దగ్గర నుంచి వాడు అడుక్కుంటూనే ఉంటాడు. కష్టం అనేటువంటిది సుఖం అనేటువంటిది తెలియదు. కష్టపడకుండానే సుఖంగా డబ్బును ఏర్పరచుకోవడం ఏర్పడుతూ ఉంటాం. కాబట్టి ఆ కష్టానికన్నా మనం దాన ధర్మాదులు చేసేటప్పుడు చూసుకొని ఆలోచించి దాన ధర్మాదులు చేయాలి. తర్వాత మన బంధుమిత్రులందరినీ కూడా ఎందుకు పిలుచుకోవాలి ఈ పండగకి? మనం ఎందుకు పిలుచుకోవాలయ్యా? కారణం ఏందయ్యా అంటే ఈ సంక్రాంతి పండగ రోజున శంకరుడు అనేటువంటి వాడు మకరంలో నుంచి సూర్యుడు యొక్క మకర రాశిలోకి వస్తాడు. ఈ మకర రాశిలో రావడంతోనే ఏం జరుగుతుందయ్యా అంటే మన యొక్క భోగభాగ్యాలన్నింటినీ ఇచ్చేటువంటి వాడే సంక్రాంతి పండగ. ఈ మకరుడు అనేటువంటి వాడు ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క వాహనం మీద ఒక అవతారంతో వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుందయ్యా, కొంతమంది ఒక సంవత్సరం ఎద్దు మీద వచ్చాడు అనుకోండి, ఇంకో సంవత్సరం దొనమోద మామూలు దొనపోత మీద వస్తుంటాడు, ఒక సంవత్సరం పులి మీద వస్తూ ఉంటాడు. అలా రావటం వల్ల కలిగేటువంటిది ఏందయ్యా అంటే ఆ మనిషి యొక్క జంతువులు ఒక్కోసారి ఎద్దు దొనపోత మీద వస్తే ఏమవుతున్నాయా అంటే మనుషులకి ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంకో సంవత్సరం మామూలుగా పులి మీద వస్తాడు, పులి మీద రావటం వల్ల కలిగేటువంటిది ఏందయ్యా అంటే జంతు నాశనం కలుగుతూ ఉంటుందంట జంతువులన్నీ కూడా. కాబట్టి అలాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ పండగ విశేషంగా మనమందరం కూడా ఈ సంక్రాంతి పండగ అంటాం. సహజంగా మన అందరికీ గుర్తొచ్చేటువంటిది పెద్ద పండగ. ఈ సంవత్సరంలో పెద్ద పండగ రోజున మనమందరం కూడా ప్రతినిత్యము లేచి దినచర్యగా చేసేటువంటి స్వభావాన్ని కన్నా ఈ రోజున ఈ సంక్రాంతి పండగ రోజున మాత్రమే విశేషంగా చేసుకోవాలి.
విశేషంగా అంటే ఎట్లాగా ఇందాక చెప్పుకున్నాం మనం స్నానం చేసుకొని ఉదయాన్నే లేచి ఇలాంటి పనులన్నీ కూడా నిర్వర్తించుకొని మనం అలాగే ఇంకొకటి కూడా మనం సహజంగా ఈ పండగ రావడంతోనే మనం మన కింద పని చేసేటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకు కూడా ధనధాన్యాదులు ఇచ్చి సంతృప్తిగా పంచుకుంటూ ఉండాలంట అలాగే ఈ సంవత్సరం యొక్క మకర సంక్రాంతి అనేటువంటి వాడు ఏందయ్యా అంటే పులి వాహనం మీద వెళ్తూ ఉంటాడంట ఈ పులి వాహనం మీద వెళ్ళడం వల్ల ఏమవుతుందయ్యా అంటే అందరికీ కూడా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగేటువంటి స్వభావాలు ఎక్కువ ఉంటాం తర్వాత మనం సంబంధించి ఇప్పుడు మనం 2 సంవత్సరాల నుంచి కూడా 3 సంవత్సరాల నుంచి కరోనాతో బాధపడుతూ ఉన్నాం ఈ సంవత్సరం మనకి కరోనా అనేటువంటి వ్యాధి అనేటువంటి లేకుండా ఈ సంవత్సరం సంతోషంగా సుఖ సంతోషాలతో అందరం కూడా ఈ సంవత్సరం ఏ విధంగా అయితే చేసుకుంటూ ఉన్నామో ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా చేసుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో కలిగి ఉండాలని ఈ యొక్క పులి వాహనం మీద రావడం వల్ల గరిగేటువంటిది ఏందయ్యా అంటే శత్రువు అనేటువంటి వాడు నాశనం అవుతూ ఉంటాడు ఈ పుణ్యకాలం ఎంతవరకు ఉందయ్యా అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా మకర సంక్రమణ పుణ్యకాలము అంటారు ఈ పుణ్యకాలం మకరుడు అనేటువంటి వాడు 3 గంటల వరకు కూడా ప్రవహిస్తూనే ఉంటాడంట ఈ మకరుడు అనేటువంటి వాడు పుట్టడం వల్ల ఏమవుతుందయ్యా మనిషికి అహంకార ద్వేషం పెరుగుతూ ఉంటుంది తర్వాత నాకే ఉందిలే నేనే గొప్ప అనేటువంటి స్వభావాన్ని ఇచ్చేటువంటి స్వభావాన్ని ఇస్తూ ఉంటాడు తర్వాత ఎప్పుడూ కూడా ఎద్దు అంటే గొడవలకి ఎక్కువగా ఇస్తూ ఉంటాడు ప్రేరేపణ జరుగుతూ ఉంటుంది ఎక్కువ గొడవలు పడుతూ ఉంటాం ఆ గొడవలన్నింటిని ఇచ్చేటువంటి వాడు ఎవడయ్యా అంటే ఈ మకర సంక్రమణుడు ఈ సంక్రమణుడు పురుషుడు ఎలాంటి వాడయ్యా అంటే ఎప్పుడూ గొడవలను ఏర్పరచడం తర్వాత ప్రమాదాలని తెలియకుండానే సున్నితంగా తీసుకొచ్చి మన దగ్గరకు తెప్పించడం ఆ విధంగా ఏర్పడిచ్చేటువంటి వాడు ఈ సంవత్సరం పులి వాహనం మీద వస్తున్నాడు కాబట్టి జంతు నాశనం జరుగుతుంది అంటే జంతువులన్నింటినీ కూడా ఎక్కువగా నాశనం అయిపోతూ ఉంటాయి మా జంతువుల నాశనం కారణం ఏందయ్యా అంటే పులి వాహనం మీద వచ్చాడు మనకి తరతరాలలో నెక్స్ట్ తరాల్లో ఉండేటువంటి తరంలో పులి అనేటువంటిది కనిపించకపోవడం కూడా జరగచ్చు అలాగా ఈ సంవత్సరం మకరడం యొక్క అనుగ్రహం ద్వారా అందరం కూడా ఈ సంక్రాంతి పండుగలు కరోనా వ్యాధి లేకుండా ఇలాంటి వ్యాధులు రాకుండా అలాగే ఇంకొకటి కూడా అందరూ భయపడుతూ ఉండేందయ్యా అంటే ఇప్పుడు నెక్స్ట్ మనకు మన దేశంలో కన్నా బయట దేశాల్లో ఎక్కువగా ఉంటూ ఉందని బాధపడుతూ ఉన్నాం కరోనాని కానీ మనం కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి పండుగలన్నింటినీ కూడా సంతోషంగా దూర దూరంగా ఉంటూ మనుషులందరం కూడా ఇలాంటి పండుగలు ఎన్నో చేసుకుంటూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో అన్నింటినీ కూడా కలిగి ఉండాలని ఈ సంక్రాంతి పండుగ రోజున విశేషంగా మన బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకొని విశేషం ఏందయ్యా ఇంకా సంక్రాంతి పండుగ అంటే గుర్తొచ్చేది ఏందయ్యా అంటే అందరూ కోళ్ళ పందేలు పెట్టుకుంటారు కోళ్ళు ఎక్కువ ఆడుకుంటూ ఉంటాడు కోడి పందాలు జరుగుతూ ఉంటాయి ఈ కోడి పందాల వల్ల కలిగేటువంటిది ఏంది సహజంగా మన శాస్త్ర ప్రకారంగా అయితే కోడి పందాలు లేవు కానీ కోడి పందాలు కూడా సంక్రాంతి పండుగ వస్తే గుర్తొచ్చేది ఏందయ్యా అంటే కోడి పందాలు అలాగే కొన్ని కొన్ని గ్రామాల్లో ముగ్గుల పోటీలు అలాగే కబాడీలు ఇలాంటి క్రీడా సంఘం సంబంధించి సంక్రాంతి పండుగ రోజులో మాత్రమే చేస్తూ ఉంటాం ఇలాంటి సంక్రాంతి పండుగ అప్పుడు మాత్రమే ఈ క్రీడా రంగాలన్నింటినీ కూడా ముందుకు నడిపిస్తూ అదే విధముగా ఈ క్రీడా రంగాలన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు నడిపించి అలాగే మన ధర్మాన్ని మన ఆచారాలన్నీ మన సాంప్రదాయాలన్నింటినీ కూడా కట్టుబాట్లో ఉంటూ మనమందరినీ అందరికీ కూడా మన ధర్మాన్ని మనం పాటించమని మన శాస్త్రాలన్నింటినీ కూడా ఖచ్చితంగా మన శాస్త్రంలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధముగా పాటిస్తూ అదే విధముగా చేసుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సంక్రాంతి పండుగ చాలా ఆనందంతో సంతోషంతో చేసుకోవాలని శ్రీ శ్రీనివాస యొక్క అనుగ్రహాన్ని కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా భావిస్తూ ఇలాంటి కరోనా వ్యాధులన్నింటినీ కూడా తొలగిపోయి అందరం కూడా ఇలాంటి ఎటువంటి రోగాలతో బాధ లేకుండా అందరం కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటూ ఇంట్లో ఉండేటువంటి బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకొని ఈ సంక్రాంతి పండుగని అంగరంగ వైభవేతంగా చేసుకుంటూ అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని అందరూ గాలిపటాలను ఎగరేస్తూ అలాగే జంతువులన్నింటినీ ఇష్టపడుతూ భోగి రోజున భోగి పండుగ పోసుకుంటూ అన్నింటినీ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన ఆసుకునా భవంతో సమస్తన్మంగళాని భవంతో స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయీన మార్గేణ మహిమయ సహ గోబ్రాహ్మణేభ్య సోమస్సు నిత్యం లోకా సమస్త ఆసుకునా భవంతు సర్వేజనా సుఖినా భవంతు సమస్త సన్మంగళాని భవంతు యాక్ట్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.